మెయిన్ మీ అందరికి ఒక అప్డేట్ ఇవ్వాలి నేను. వీ హ్యావ్ అ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. మన కేటీఎం ఆర్జీ 200కి పెద్ద ప్రాబ్లం అయితే అయిపోయింది గ్యాంగ్. ఫాస్టింగ్లో ఉన్నా, మజ్జిగ వెళ్ళి రావాలి, టైం చెప్తే నేను చూసుకుని రావాలి. సో ఎట్లా ఉన్నది రీ బస్ ఏంటి, ఎట్లా ఉంది? మీ అందరు కొంచెం నేను మనస్ఫూర్తిగా ప్రే చేసిన. సో మనం 3000 సబ్స్క్రైబర్స్ కాబోతున్నాం. సో త్వర త్వరగా ఈ వీడియోని ఫుల్గా షేర్ చేసేయండి. అస్సలాం అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా వీడియో అండ్ మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్స్. ఈరోజు డే 11 ఆఫ్ రంజాన్. సో మా జుట్టు ముఖం చూసి ఏంది ఇప్పుడు చింపి చింపిలాగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు లేచింది. ఈరోజు మన శరీరంలో ఏముందంటే వాటర్ మిలన్ ప్లస్ మస్కాబన్ ఉంది. ఫస్ట్గా వాటర్ మిలన్ కోసుకుందాం. వాటర్ మిలన్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందాము. మామూలుగా అయితే నేను రోజు ఓన్లీ వాటర్ అయితే తాగుతా శారీకి. ఏమంటే ఇప్పుడు వీడియో కోసం కొంచెం డెకరేటివ్గా ఉండాలని వాటర్ మెలన్ మస్కాబన్ తెచ్చుకునే సాయంత్రం పోయి. సో వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూస్తున్న వాళ్ళందరికీ రంజాన్ ముబారక్ బ్యాండి హుదాఫిస్. 12 seconds later. అస్సలాం అలైకుం. టైం 6:24 అయింది. ఇంకా మీరు చూస్తుంటే ఎక్కడున్నారా, ఏందిరా నాయన, ఇది ఎంత పల్లెటూళ్ళు ఉన్నావు అనుకుంటారా? యాస్ ఎగ్జాక్ట్లీ. పదండి వెళ్దాం ఇప్పుడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వాజీర్ పొద్దున పొద్దున లేదు సార్ అబ్బాయిడు అందరూ. ఇది మనం ఉండే ఊరు. 10 డేస్ ఫాస్టింగ్ ఉన్నా. నా ఫస్ట్ డే ఫాస్టింగ్ కూడా ఇక్కడే చేసిన. అప్పుడు చాలా సాడ్గా ఉన్నా నేను, ఎందుకంటే ఇంటి దగ్గర చేయాల్సింది దర్గా దగ్గర అందరితో కలిసి, కానీ ఇక్కడ సింగిల్ అలోన్గా చేసిన ఒంటరిగా. అది చాలా బాధాకరంగా ఉన్నది. ఇంటి దగ్గర అయితే సరిగ్గా ఒక 3 ఐటమ్స్ ఉంటాయి ఈజీగా తినడానికి, 3-4 ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ఇఫ్తార్ ఈవినింగ్ బ్రేక్ చేస్తాం కదా ఫాస్ట్, అప్పుడైతే ఈజీగా ఒక 20-30 ఉంటాయి ఐటమ్ తిన్నీకి. జస్ట్ అవి తినేసే కడుపు నిండిపోద్ది చాలు, ఇంకా అయిపోయి హ్యాపీ. ఈరోజు అది కూడా వీడియో వేద్దాం. ఓకే ఓకే స్లో ఫైజాన్, లాస్ట్ టైం జరిగిన స్టంట్ గుర్తుకుంది కదా, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ చూడండి. 3 యాక్సిడెంట్ ఇంకా తప్పిపోయినాయి ఆ రోజు నేను, 3 యాక్సిడెంట్. సో ఇది ఎయిర్పోర్ట్ రోడ్, ఇది మన ఆఫీస్ కూడా ఎయిర్పోర్ట్ రోడ్లోనే ఉండేది. సో అవన్నీ చూడాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయాలయ్యా. యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. చలో భయ్, ఇంకా మన ఫస్ట్ ఓకే చలో ఓకే ఇదే చలో. బ్యూటీ, షీస్ అ బ్యూటీ. చాలా పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది మన బండిలో, పికప్ కొట్టాన్ని కూడా ఎత్తుకోలేకపోతుంది. ఇంకా సెల్లల్లో పోయి బండి పెట్టేద్దాం. ఓకే 8:52 అయింది. వీ హ్యావ్ టు రన్ టు తిరుపతి కేటీఎం షోరూమ్ వెళ్ళాలి. బిస్మిల్లా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి 10 కల్లా. మళ్ళీ ఈరోజు ఫ్రైడే ఉంది, ఆఫ్టర్నూన్ కూడా మా హెల్త్కి వెళ్ళాలి. తిరుపతి సిటీలో వెళ్ళక కూడా నేను చాలా రోజులు అయింది. చాలామంది డిబేట్ ఉంది, R15 స్పీడ్ పోద్దా, RC 200 స్పీడ్ పోద్దా అని. కామెంట్లో చెప్పండి ఏ బండి స్పీడ్ పోద్దు. ఇదే పవన్, నేను పోయి ఇది షోరూమ్లో ఇచ్చిస్తాను, నువ్వు వస్తా ఉండు సరేనా? సో అదే అండి, చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, టుమారో సాటర్డే నేను ఇంటికి వెళ్తున్నా. అందుకనే ముందే చేయించి ఇక్కడే బండి పెట్టేసి ఏసీ బస్సులో విల్ గో హోమ్. సో దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే అండ్ టుమారో. ఐ విల్ మీట్ యు అట్ కేటీఎం తిరుపతి. తిరుపతి కూడా ఎంటర్ అయిపోయాము. మళ్ళీ ఈవినింగ్ మేము
నా ఫేవరెట్ మోమో స్పాట్, ది బెస్ట్ మోమో. ఇంకా ఎక్కడ దొరకదు, నేను అట్లాంటి మోమో ఎక్కడ కూడా తినలేను. లో ఫ్యూల్ కూడా పడిపోయింది. షిట్ షిట్, కేటీఎం సర్వీస్. ఓకే. సెకండ్ సర్వీస్ కోసం అవునన్నా. కాదు మాది కడప. సో అందుకనే ఇక్కడ తిరుపతిలో వచ్చేసాను. సెకండ్ సర్వీస్ బ్యాక్ బ్రేక్ పడట్లేదు సరిగ్గా. అంతేండి, ఫ్రంట్ స్పాకెట్ ఓపెన్ చేసి క్లీన్ చేయమని చెప్పండి. చాలా రోజులు అయింది క్లీన్ చేయలేదు. ఫ్రంట్ చిన్న స్పాకెట్ ఉంది కదా, అది కొంచెం క్లీన్ అది క్లీన్ చేయండి. నేను చాలా రోజులు చేయలేను, నేను కూడా బిజీలో ఉన్నా. ఓకే, అందుకని చిన్న స్పాకెట్ ఓపెన్ చేయండి. వస్తున్నా బాబు ఒక 2 మినిట్స్. ఓకే, థ్యాంక్స్ అన్న. మీ పేరు ఎన్నో? రమేష్. ఓకే. టోటలీ ద ఎక్స్పీరియన్స్ వాజ్ అ బిట్ ప్రొఫెషనల్. కడపలు ఇదంతా చేయరు, గోలగోలగా తీసుకుని వెళ్ళిపోతారు. గైస్ సీ యూ ఆఫ్టర్నూన్. మజిత్ వెళ్ళే టైం కలుస్తాం. హాయ్, ఇప్పుడే రెడీ చేసి వచ్చినా, చూసినారా, మార్చుకున్నా. మీ అందరికి ఒక అప్డేట్ ఇవ్వాలి నేను. వీ హ్యావ్ అ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. మన కేటీఎం ఆర్జీ 200కి పెద్ద ప్రాబ్లం అయితే అయిపోయింది గ్యాంగ్. కేటీఎం సర్వీస్ వాళ్ళు ఫోన్ చేసినారు ఆఫీస్లో ఉన్నప్పుడు. నేనైతే షాక్ అయిపోయినా, అసలు ఎట్లా జరిగింది, ఏమైంది. చూస్తానండి వీడియో, చెప్తాను నేను. నమాజ్ పోయించాక చెప్తా, రెడీగా ఉంటాను. ఎంటర్ పోయినాం. చలో, అదే మజీదు. చలో భాయ్, నేను మీ అందరు నమాజ్ తర్వాత కలుస్తా. నమాజ్ అయిపోయింది. మీ అందరు చెప్పా కదా, దేర్ ఇస్ అ వెరీ బ్యాడ్ న్యూస్ రిగార్డింగ్ మై బైక్ అని. మళ్ళా నేను ఆఫీస్కి వచ్చి ఒక 1 అవర్ 1½ అవర్ తర్వాత ఏం తెలిసిందంటే, ఓ కాల్ చేశారు. హాయ్ సార్, దిస్ ఈస్ కేటీఎం తిరుపతి అన్నారు. చెప్పండి సార్, మీరు ఆర్సీ 200 సర్వీస్ ఇచ్చారు కదా. అంటే అవును అని చెప్పాను. ఏమైందన్న, అయిపోయిందా అని అడిగా. సార్ ఇంకా అయిపోలేదు, కానీ ఒక ప్రాబ్లం వచ్చింది అన్నారు. ప్రాబ్లం ఏందన్నా అన్న. సార్ కొత్త బండి కదా. అంటే ప్రాబ్లం ఏం కాదు సార్, మీ క్లచ్ వైర్ ఏముందో హార్డ్ అయిపోయిందంట. సరేగా మార్చేయమంటారా అంటే, సరే మార్చేయండి. నాకు తెలిసిన వరకు బిల్డ్ క్వాలిటీ బాగాలేదు. ఇది ఈ కేటీఎం అని కాదు, ఏ కేటీఎం బైక్ అయినా తీసుకోండి, మొత్తం బ్రాండ్ బిల్డ్ క్వాలిటీ అయితే పెద్దగా ఏమో హై లెవెల్లో ఉండదు. యమహా టైప్ ఉండదు అసలు. ఇంకా ఈవినింగ్ 4:30 or 5 అలా నేను వెళ్తా షోరూమ్కి. అండ్ మన ఇఫ్తార్ బ్రేక్ చేయడం కూడా, అదే మన ఫాస్టింగ్ బ్రేక్ చేయడం కూడా ఈవినింగ్ చేస్తాను నేను తిరుపతిలోనే. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్స్ అబ్బ, మీరందరూ బాగుండాలని. చలో ఖతం, టాటా, బాయ్ బాయ్. ఈవినింగ్ 5:30 కేటీఎం తిరుపతి రీచ్ అయిపోయాను. కానీ నేను కస్టమర్ కాపీ తేలేదు కాబట్టి చిన్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పారు బైక్ రిటర్న్ ఇవ్వడానికి. ఏంటంటే ఆధార్ కార్డు, బైక్ ఆర్సీ డీటెయిల్స్, అండ్ చిన్న లెటర్ రాయాలని చెప్పారు. అండ్ అదంతా ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. అండ్ మన బైక్ మనకైతే ఇచ్చేసారు వీళ్ళు. రెస్పాన్స్ అండ్ ప్రొఫెషనల్గా మాట్లాడితే చాలా అంటే చాలా బాగా చేశారు. బైక్ మార్నింగ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఈజీగా చైన్ క్లీనింగ్ అది ఇది బయట అవుట్లుక్ అయితే చాలా మంచిగా చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. సో సర్వీస్ రివ్యూ, ఇంకా వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, రెస్పాన్స్ ఇవ్వడము టోటల్గా చెప్తాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. యాజహీర్ ఇన్స్టెంట్ డిఫరెన్స్ ఐ కెన్ ఫీల్ ఇట్. బైక్ సర్వీసింగ్ చేయించాక రైడ్ చేసే ఫీలే వేరు, బైక్ స్మూత్నెస్ఏ వేరు. అసలు ఫస్ట్ పోయి పెట్రోల్ పట్టిస్తున్నాం. ఐదు అరవై స్లోగా పెట్టునా? ఓకే, గుడ్. నేను చెప్పాను కదా మై ఫేవరెట్ మోమో స్పాట్ అని. సో అక్కడికి పోతా మాట్లాడుకుందాము. బైక్ షోరూంలో ఎట్లా ఉన్నది? బండి చాలా స్మూత్గా ఉంది ఇంజిన్. సో చెప్పినట్టు కరెక్ట్గానే చేశారు వీళ్ళు. ఎలా రిసీవ్ చేసుకున్నారు, ప్రొఫెషనలిజం ఎట్లా ఉన్నది? సింపుల్గా చెప్పాలంటే ఎక్సలెంట్. రీ బస్ ఏంటి ఇట్లా ఉంది? ఇది డ్యామ్,
తిరుపతి చాలా అప్డేట్ అయిపోయింది అబ్బా. బైక్ గురించి మాట్లాడితే ఇచ్చి పడేసాను, అసలు ఇచ్చి పడేసాను అసలు. అమ్మా అమ్మా అమ్మా, గాల్లో గాల్లో పోతాండి అయ్యా. సో రైట్ నా మనం వచ్చేసి మన ఫేవరెట్ మోమో స్పాట్ దగ్గరికి వెళ్తున్నా. సో ఇదే అండి తబున్ మోమో, ఏడు బైపాస్ రోడ్ మీద మాయా బజార్ అని ఉంటుంది, దాని పక్కనే. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్, ఒక రేంజ్ ఫ్రై మోమో. సో ఎవరైనా వస్తే ఖచ్చితంగా వై తిరుపతికి, డోంట్ మిస్ ఇట్, నిజం చెప్తున్నా యూ విల్ రిగ్రెట్, ఖచ్చితంగా తినండి. చట్నీ క్రేజీగా ఉంటుంది, మేయో కూడా క్రేజీగా ఉంటుంది వీళ్ళది. అండ్ టైం 6 అయింది, తిక్షక్ ఫ్యాక్టరీ వెళ్ళామా, హలీం తిన్నామా. ఎట్లా హలీం నాకు తెలిసిన వరకు తిరుపతిలో నాన్ వెజ్ అంతా వరెస్ట్. తిక్షక్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ, ప్రశాంతంగా కూర్చొని చూస్తారు. అక్కడే బ్రేక్ చేద్దాం అనుకుంటాను, మాల్ కూడా ఆడింది. హోప్ఫుల్లీ మన కోసం కూర్చోడానికి చైర్ ఉంది అనుకుంటా, వేరు కూర్చోడానికి స్థలమే లేదు కదా అయ్యా. ఇక్కడ తిరుపతి రోడ్స్ నాకు కొంచెం బాగానే ఐడియా ఉంది, అంటే మెయిన్ రోడ్స్ మాత్రమే. లెఫ్ట్ కల్లి స్ట్రైట్ తీసుకుంటే ఏమొస్తుంది ఐ డోంట్ నో. బస్టాండ్ దగ్గర నుంచి పైన ఎక్కడానికి నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఇంకా మనకు 1/2 hour ఉంది కదా, దారిలో ఏమైనా తిక్షర్ టైప్ ఏమైనా కనపడితే కొందాం, కొన్ని రూమ్కి వెళ్దాం. సో ఇంతసేపు బేకార్గా తిరగాలంటే నా వల్ల కావట్లేదు, ఇప్పుడు ఏమో తిరుగుదాం చేద్దాం అనుకున్నా. సో ఐ కాన్ డూ, రూమ్కి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. సారీ టు డిసప్పాయింట్ యూ గైస్. అసలు తిరుపతి ఎంత అప్డేట్ అయ్యిందో అసలు, రోడ్డు చూడ ఎంత ఉంది అసలు, పైన చూడు అబ్బాబో. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తిరుపతి ఇట్లా అవుతుందని. ఏవో ఏంది ఆ బెహూఫ్, నిన్ను వెళ్ళే దారిలో ఏమైనా కేసు లాంటిది కనపడితే ఐ విల్ స్టాప్. ఓకే ఇక్కడైతే ఏం లేవు గాయస్. సో నేను డైరెక్ట్గా మీకు వేణుగుంటలో కలుస్తా, ఇప్పుడు చాలా లాంగ్ అయింది వీడియో, ఒకటే సింగిల్ షూట్ వస్తాను ఆ షోరూమ్ దగ్గర నుంచి. బై బై బై. 3 days later. ఇంకా టైం 6:23 అయింది, ఎగ్జాక్ట్లీ ఒక 9 minutes అయితే ఉంది. ఇంకా అక్కడ వెళ్ళి సమోసా అండ్ చికెన్ పఫ్ అయితే తీసుకుందాం, 2 chicken puffs, 1 chocolate cake, 1 అదే మనం ఇక్కడ చాక్లెట్ ఎక్సాట్. టైం అయిపోయింది బాయ్, ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 2 minutes ఉంది అంతే. ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఉరుగు చేసుకునే గల టైం అవుతుంది. ఆయన పాడస గడ్డ చూడ గంట వేసాడు నేను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వచ్చేసాం మన రూమ్ దగ్గరికి. ఓకే చూడ. హాయ్, అస్సలాము అలైకుం, పైకి వచ్చేసినాం, టైం కూడా అయిపోయింది. సో ఫస్ట్గా సో చలో బై, లెట్స్ ఈట్ అవర్ కేక్. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. మూన్ గ్యాంగ్, ఇక్కడతో మన వీడియోని ఎండ్ చేసేద్దాం. మీ అందరు కొంచెం నేను మనస్ఫూర్తిగా ప్రే చేసిన అండ్ అందరూ బాగుండండి, మీ గోల్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు అచీవ్ అవ్వాలని. థ్యాంక్ యూ గ్యాస్, మీ సపోర్ట్ కోసం చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ లవ్ కాబట్టి కావాలి. సో మనం 3000 సబ్స్క్రైబర్స్ కాబోతున్నాం, సో త్వరగా ఈ వీడియోని ఫుల్గా షేర్ చేసేయండి. షో మీ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ, ప్లీజ్ కామెంట్. బాయ్, ఖుదాఫిజ్.